దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. పాట పాడుకుందామండి. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచ తగినది క్రీస్తేస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచ తగినది క్రీస్తేసు నామము. ఏసునామము జయం జయము, సాధను శక్తులు లయం లయము. ఏసునామము జయం జయము, సాధను శక్తులు లయం లయము. హల్లెలూయా వసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా వసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. పాపముల నుండి విడిపించెను యేసుని నామము, పాపముల నుండి విడిపించెను యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాధను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాధను శక్తులు లయం లయము. హల్లెలూయా హొసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హొసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసునామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసునామము. శత్రు సమూహముపై జయమునిచ్చెను జయశీలుడైన యేసునామము, శత్రు సమూహముపై జయమునిచ్చెను జయశీలుడైన యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హొసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. స్తుతిగానములు మహిమలు చెల్లించుచు కృతజ్ఞతన పాడేదము, స్తుతిగాని మహిమలు చెల్లించుచు కృతజ్ఞతన పాడేదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానం చేయుదము, జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానం చేయుదము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హొసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమ తేజస్సు ప్రార్థన మందిరం అండి. మీకేమైనా ప్రార్థన అవసరాలు ఏమన్నా ఉన్నా ఎడల కిందన స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ వెళ్తుంటాయి. మీ యొక్క ప్రార్థన అవసరాల కొరకు మాకు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేసేటువంటి వారుగా ఎప్పుడైనా ఉన్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోనికి వెళ్ళే ముందు తలలో ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందామండి.
జీవం గల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన నామమునకు నీకు కృతజ్ఞత అర్పణాస్తుతులు చెల్లించుకొచ్చున్నా మా తండ్రి. ఆకాశం మందున్న సింహాసనాసీనుడ నీకు కృతజ్ఞత అర్పణాస్తుతులు చెల్లించుకొచ్చున్నా మా తండ్రి. నిన్న నేడు ఏకరీతికున్నటువంటి గొప్ప దేవుడు ప్రభాసియ, అవును ప్రభాసియ, మీరు గొప్ప దేవుడు ప్రభాసియ, మీరే ప్రభాసియ జ్ఞాపకం చేసుకున్న దేవా. ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభాసియ మీరే ప్రభాసియ ఆశీర్వదించుము దేవాసియ. మీరే ప్రభాసియ వారి యొక్క వారితో మీరే మాట్లాడము దేవా. నీ వాక్యం ద్వారా ప్రభాసియ అందరితో మీరే మాట్లాడి ప్రభాసియ మీరే మహిమ పరచిపడుదురుగాక ప్రభాసియ. నీకు కృతజ్ఞత అర్పణాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. మీ వాక్యం ద్వారా మీరే అందరితో మీరే మాట్లాడమని నడుచు యేసునామంలో అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యం చూసుకుందామండి. అయితే నేను చెప్పబోయేటువంటి అంశం ఏమిటంటే, యెహోవా నామము, యేసు నామము గురించి చెప్పాలని ఆశపడుచున్నానండి. ఆదికాండము నాలుగవ అధ్యాయము 26వ వచనము ఒకసారి చూసుకుందామండి. ఒకసారి చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనము. మరియు సేతు నకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు చూడండి, మరియు సేతు నకు కూడా కుమారుడు పుట్టెను. అంటే సేతు వచ్చేసి ఎవరండి? ఆదాము యొక్క మూడవ కుమారుడు. అంటే మిగతా వీళ్ళిద్దరు ఎవరెవరు? కాయను వెనక హేబెల్ తర్వాత సేతు. అయితే ఆదాముకు మొదటి కుమారుడు నరుడు ఎవరంటే కాయను. ఈ కాయను తర్వాత రెండవ కుమారుడు ఏబేలు తర్వాత సేతు. అయితే ఈ యొక్క కాయను వచ్చేసి తన యొక్క తమ్ముణ్ణి చంపి ఒక భూమిలో పాతిపెట్టిన తర్వాత దేవుడు అతనిని కాయనుని దేశ దిమ్మరినిగా చేసి తరిమివేస్తాడు. ఆక ఏదోని తోటలో నుంచి ఆదాం బయట వచ్చిన తర్వాత అతడు వచ్చేసి కుమారులు కంటాడు. కుమారులు కన్న తర్వాత మరియు ఈ కాయనను కూడా ఆ యొక్క స్థలంలో నుండి దేశ దిమ్మరినిగా చేసి పంపించేస్తాడు దేవుడు. తర్వాత సేతు పుట్టిన తర్వాత సేతుకు మళ్ళీ కుమారుడు పుట్టినప్పుడు అప్పుడు యెహోవా యొక్క నామమున ప్రార్థన చెయ్యుట ఆరంభము అయినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నుండి ఎప్పుడు ఈ ప్రార్థన, అదే ఏ నామమున? యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభము నుండి మలాకీ గ్రంథం వరకు యెహోవా యొక్క నామము ప్రబలినదండి. అంటే ఎక్కువగా వాడబడింది. ఈ యొక్క యెహోవా నామములోనే ప్రతి ఒక్కరూ కూడా, ఒక ప్రవక్త అయినా సరే, ఒక రాజైనా సరే, ఒక సేవకుడైనా సరే, ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత వాడబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యెహోవా నామమున ప్రతి ఒక్క కార్యములు జరిగినవండి. ఒక యుద్ధం చేయాలన్నా, ఒక ఏమన్నా ఏదైనా కార్యం చేయాలన్నా, ప్రతి ఒక్క విషయంలోన యెహోవా నామము బయలుపడిందండి. యెహోవా నామము బలపరచబడింది. యెహోవా నామములోనే విజయము అనుగ్రహించబడినదండి. చూడండి, నిర్గమకాండము 6:3. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనము. నేను సర్వశక్తిగల దేవుడును
పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవా అనునామమున నేను వారికి తెలియబడలేదు. ప్రేమైన దేని బిడ్డల రైడ్ చూసినట్లయితే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడును, అయినా కూడా యెహోవా అనునామమున నేను వారికి తెలియపడలేదు. ఆడేమో దేవుడు యెహోవా నామం ప్రార్థన చేసినారు, యెహోవా నామం ద్వారాగా బలిపీఠం కట్టినారు, యెహోవా నామం ద్వారాగా ప్రార్థన చేసినారు, అన్నీ చేసినారు. కానీ ఎక్కువ కార్యములను జరిగించలేదు. ఎందుకంటే అప్పుడు వచ్చేసి ఎక్కువ మంది ప్రజలు లేరు, ఎక్కువగా అభివృద్ధి చెందలేదు కనుక జరిగించలేడు. కానీ ఇక్కడ వచ్చేసరికి బయలుపరచబడలేదు అంటున్నాడు. ఎందుకంటే అప్పుడు వచ్చేసి ఐగుప్తులు దేశంలోన ఇజ్రాయేల్ ప్రజలు అభివృద్ధి చెంది ఉన్నారు. అభివృద్ధి చెందినప్పుడు తర్వాత వారి యొక్క మూలుగులు, వారి యొక్క ప్రార్థన ఆడు కూడా ప్రార్థన చేస్తున్నారండి. యెహోవా నామములోన ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు కనుక వారి యొక్క ప్రార్థన నాకు వినబడినది, వారి యొక్క మూలుగులు నాకు వినబడి ఉన్నది కనుక మోషే నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నా యొక్క ప్రజలు, నా జ్యేష్ఠ పుత్రులు వారిని విడిపించి నేను అబ్రహాముకు నిబంధన చేసిన ఆ యొక్క కానాను దేశమునకు నువ్వు నాయకుడు వై ఉండి వారిని తోడుకొని రమ్ము అని మోషేకి చెప్తున్నాడండి యెహోవా దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా నామమున అనేకమైన గొప్ప గొప్ప కార్యములు జరిగినాయండి. చూడండి ఇంకొక వాక్యం చూడండి, మొదటి రాజుల గ్రంథము 18:32. మొదటి రాజుల గ్రంథము 18:32. వచనమండి. ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి ఎవరు కట్టించినారండి? ఏలియా. ఏలియా ఎందుకు కట్టించినాడు? అక్కడున్నటువంటి ప్రజలు, అక్కడున్నటువంటి ఆ యొక్క ఎవరండి, ప్రవక్తులు, బయలు ప్రవక్తులు, అన్న దేవతలను పూజించేటువంటి వారు ఎవరి దగ్గర ఛాలెంజ్ చేసినారండి? ఏలే దగ్గర. మీ దేవుడు గొప్ప దేవుడా, మా దేవుడు గొప్ప దేవుడా, చూద్దాం రండి అనే ఒక ప్రదేశానికి వెళ్ళి ఏలే చెప్పాడు, మొదటగా మీరే మీ యొక్క దేవునికి, మీ యొక్క మీరు చేసుకున్నటువంటి విగ్రహమునకు మీరే మొదటగా పూజించండి, మీరే మొదటగా ప్రార్థన చేయండి. ఒక బలిని ఆడ అర్పించి ఆ యొక్క బలిని అగ్ని ద్వారాగా కాల్చిపడాలని ఒక ఛాలెంజ్, ఒక ఒప్పందం ఆడ. అయితే వాళ్ళు వచ్చేసి ఆ యొక్క ప్రవక్తలు వచ్చేసి, ఆ బయలు ప్రవక్తలు వచ్చేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు చూడండి, అక్కడ వారు మరీ గట్టిగా కేకులు వేయచ్చు, రక్తము కారు మట్టుగా తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచునుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమ నైవేద్యం అర్పించే సమయము వరకు వారు ప్రకటన చేయొచ్చు వచ్చిరు. కానీ మాట అయినను పతృత్వమిచ్చుటైనను వాడైనను లక్ష్యము చేసిన వాడేవను లేకపోయాను. చూడండి ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్తలు ఎంతగా మొరిపెట్టినా కూడా ఆ యొక్క బయల అనేటువంటి ఆ యొక్క అన్న దేవత వారు చేసినటువంటి ప్రార్థన వినలేదు. ఎందుకంటే నిజమైన దేవుడు కాడు కనుక. ఆ రకంగా వాళ్ళు అలసిపోయి సొమ్మసిల్లిపోయి పడిపోయిన తర్వాత అప్పుడు ఏలియాకు చెప్తారు, నా ఏలిని ఏలియనో నా చూడండి అడా. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనలందరూ చెప్పగా జనాలందరూ అతని దగ్గరకు వచ్చి అప్పుడు చెప్తాడు,
ఏలియా మీరు చాలింగా చేసిన ప్రార్థన మీరు మీ దేవునికి కొలిచిన చాలింగా అనేసి వాళ్ళని చెప్పి వాళ్ళని పిల్లంపించుకొని ఉచారుకు నిలబెట్టించుకుంటాడు ఏలియా. అప్పుడు ఒక బలిపీఠం యెహోవా నామమున ఏలియా ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఒక క్రొవ్వినటువంటి దూడను తొలుచూల దూడను ఒక క్రొవ్విన దూడను అర్పించి దాని మీద పెట్టి యెహోవా నామమున ప్రార్థన చేయగానే ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ యొక్క దహన బలిని అర్పించిందండి. దహన బలిని దహించి వేసింది, దహన బలిని దహించి వేసింది. ఎవరు? దేవుని యొక్క అగ్ని వచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నామమున గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయండి. యెహోవా నామమున గొప్ప గొప్ప కార్యములు జరిగినాయండి. అందుకని దేవుడు అంటాడు నిర్గమకాండం చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనము, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించలేదండి ఎవరే గానాడా. ఈ యొక్క ఆది కాండం నుంచి మలాఖి గ్రంథం వరకు యెహోవా నామమున్న ఎక్కడే కానీ వ్యర్థముగా మాత్రం ఉచ్చరింపలేదు, వ్యర్థముగా మాత్రం వాడలేదు. గొప్ప గొప్ప ప్రవక్తులు గొప్ప గొప్ప కార్యములు యెహోవా నామములో చేసి ఉన్నారండి. చూడండి మళ్ళీ కొత్త నిబంధనలోన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచున్నాడు మార్కు సువార్త 16:17. మార్కు సువార్త 16:17 17వ వచనము, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏదియు త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూసుకున్నట్లయితే పాత నిబంధనలోన కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే అక్కడ వచ్చేసరికి యెహోవా యొక్క నామము ప్రవక్తులు తన యొక్క సేవకులు మాత్రమే వారు మాత్రమే యెహోవా నామమును ఉచ్చరించేవారు, వ్యర్థముగా మాత్రము ఉచ్చరించేటువంటి వారిగా కాదు. ఈడు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, మరియు సూచక క్రియలు జరిగించేదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనటువంటి ఏదైనా కూడా త్రాగినను కూడా అది మీకు ఏమాత్రం హాని చేయదు, స్వస్థత కార్యాలు నా నామున మీరు చేస్తారని అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే నమ్మి ఉంటారో, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా బాప్తించి పొంది ఉంటారో వారందా కూడా యేసు నామమున నజరాయుడైనటువంటి యేసు నామమున ఇవన్నీ కూడా కార్యములు చేస్తారు అని దేవుడు చెప్తున్నాడు అండి. అంటే విశ్వాసులు కానీ, దేవుని నమ్మినటువంటి వారు కానీ, పాస్టర్స్ కానీ, సంఘ పెద్దలు కానీ ఎవరైనా సరేనండి, యేసు నామమున ప్రార్థన చేయగా ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా కానీ వెళుతుందండి, ఏదైనా కూడా విడిచిపెట్టిపోతుంది. ఒక పాస్టర్స్కి మాత్రమే కాదు, ఒక సంఘ పెద్దలు మాత్రమే కాదు, ఎవరైనా సరే. అందుకని దేవుడు అంటాడు నువ్వు విశ్వసించి ఈ కొండను తీసుకొని సముద్రంలో పడును కాక అంటే ఈ కొండ అనేది ఉండదు, సముద్రంలో వేయబడుతుంది అని అంటాడు.
విశ్వాసం ఉంచాలి, అంత విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసునామములో ప్రార్థన చేయగా ఎలాంటి స్వస్థత కార్యాలు కూడా జరుగుతాయండి. హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూసుకున్నట్లయితే లూకాసు వార్త 10:17 చూడండి, 10:17 లూకాసు వార్త 10:17 ఆ 75 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నావని చెప్పగా. ఇప్పుడు చూడండి, ఆ 75 మంది శిష్యులు ఆడ యేసుక్రీస్తు ప్రభువారు నియమించుకున్నటువంటి మంది ఎంతమంది అండి? 12 మంది శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారు పేరు పెట్టి పిలిచినటువంటి వారు 12 మంది. ఆ 12 మంది శిష్యులతో పాటు ఈ 70 మంది కూడా సంతోషంతో వచ్చి, ప్రభువా, నీ నామమున దయ్యములు కూడా లోబడుచున్నావి. ఆమేన్. అంటే పాస్టర్సు సేవకుడు మాత్రమే కాదండి, యేసు నామమున ప్రతి ఒక్కరూ కూడా మొర పెడితే, ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఏదైనా సరే, దయ్యములే కాదండి, ఏదైనా సరే యేసు నామములోనే విడుదల కలుగుతుందండి. ఆమేన్. హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే చూడండి, లూకాసు వార్త 1:49 చూడండి, లూకాసు వార్త 1:49 1:49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియాకు గాబ్రియేల్ దూత ప్రత్యక్షమై, మరియా, నువ్వు ధన్యురాలువు, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతివై, పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భవతివై ఒక కుమారుని కందువు, దేవుని యందు దయా ప్రాప్తురాలా అని అంటుందండి గబ్రియేల్ దూత. ఆ రకంగా మరి వచ్చేసి అన్న తర్వాత యోహాను తల్లి ఆమె దగ్గరకు వచ్చి, యోహాను గర్భంలో ఉండగానే వచ్చి ఆమెతోన మాట్లాడుతుంటే యోహాను వచ్చేసి తల్లి గర్భంలో గంతులు వేస్తాడు. అప్పుడు అక్కడ ఆ యొక్క సందర్భంలో ఆ మాట అంటుందండి మరియా, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామం పరిశుద్ధ నామము, యెహోవా యొక్క నామము పరిశుద్ధము గనక వ్యర్థముగా నుచ్చరింపకూడదు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు ఇంకా జన్మించలేదండి, మరియా గర్భంలోనే ఉన్నాడు, మరియా గర్భంలోనే ఉన్నాడు గనక ఆ యొక్క మరియా అంటుంది యెహోవా నామము పరిశుద్ధము, యెహోవా నామము పరిశుద్ధము. దానికనే ఆ యొక్క పాతిన బంధంలో ఉన్నటువంటి ఎవరే కానీ వ్యర్థముగా నుచ్చరింపలేదండి యెహోవా నామము. యెహోవా నామము ఎవరికి కానీ ఇవ్వబడలేదు, ప్రవక్తులకి అనే ఒక సేవకులు తప్ప. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇంకా లూకాసు వార్త 11:22 లూకాసు వార్త 11:2 అందుకైన మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఇప్పుడు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలి అనే విషయం పైన వారికి నేర్పుతాడు. శిష్యులు వచ్చేసి, అయ్యా, మేము ప్రార్థన నేర్చుకోవాలనుకున్నాం,
మాకు ప్రార్థన నేర్పించమని అడిగితే యేసుప్రభువారిని, యేసుప్రభువారు అంటాడు చూడండి, అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం ప్రసిద్ధపరచుపడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, యెహోవా నామం పరిశుద్ధముగా ఉన్నది కనుక. ఈడు కొత్త నిబంధనలో వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి నోట నుండి వచ్చేటప్పుడు కూడా ఆ యొక్క మాట, నీ నామము పరిశుద్ధపరచుబడునుగాక, తండ్రి నీ నామం పరిశుద్ధపరచుబడునుగాక అని అంటాడండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగనే అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారు, ఆ రకంగా మీరు ప్రార్థన చేయుడి అని ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి, టైం లేదు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నామము పరిశుద్ధమైనటువంటిది. ఇంకా చూడండి మార్కు సువార్త 13:13 వచనం అండి. మార్కు 13:13 వచనము, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు తమ యొక్క శిష్యులను, నా నామమున ఎవరైతే శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ పడతారో వారు అంతము వరకు సహనము కలిగి ఉండాలి. సహనము కలిగి ఉంటేనే రక్షణ పొందుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నామమున పరిశుద్ధపరచబడినది, యెహోవా నామమున వ్యర్థముగా ఉచ్చరింపబడలేదు. యెహోవా నామము వచ్చేసి ప్రవక్తలు తమ యొక్క సేవకులు మాత్రం ఉపయోగించినారు, యాజకులు మాత్రం ఉపయోగించినారు. అయితే యేసు నామము యేసుక్రీస్తు ప్రభువారు నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నజరాయుడైన యేసుక్రీస్తు నామమున నుచ్చరింపవచ్చు కదా. యేసు నామమున ప్రతి ఒక్కటి కూడా జరుగుతాయి, దయ్యములు కానీ, స్వస్థత కార్యాలు కానీ, సూచక క్రియలు కానీ, అన్ని భాషలు కానీ, ఏమైనా కానీ, తేలు కానీ, ప్రాములు కానీ తొక్కినానో అవి ఎత్తి పట్టుకోవచ్చు. ఏదైనా కానీ విషయాన్ని త్రాగినా కూడా అది ఏది కూడా మీకు హాని చేయదని అంటున్నాడు యేసు నామంలోన. ఆమేన్. ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ కూడా నా నామంలో చేయగలరు మీరు, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా చేస్తారని అంటున్నాడు. అదే రీతిగా యేసు నామంలోన శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా సహనము కలిగి అంతము వరకు ఉన్న వారందరూ కూడా రక్షణ పొందుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు చూడండి, ఆ పౌలుగా ఉన్నటువంటి సౌలు చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని యొక్క శిష్యులను ఎక్కడ కనపడితే అక్కడ నరికేసుకుంటూ వచ్చేవాడు, ఎక్కడ కనపడితే అక్కడ అంత మొత్తం చిందరబంధన చేసేటువంటి వాడు సౌలు. అయితే ఆ సౌలుకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు, ప్రభువా నీవు ఎవరు అని అంటాడు సౌలు. నీవు హింసించున్నటువంటి యేసునయ్యా అంటాడు. ఆ రీతిగా సౌలు పౌలుగా మార్చిపడినాడు. అప్పుడు అననీయ అనేటువంటి ఆ యొక్క వ్యక్తితో అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, అననీయ ఇతడు నా నామమున శ్రమలు పడాలి, నిందలు పడాలి, అవమానం పడాలి, ఇతనిని గొప్పగా నేను వాడుకుంటానని అంటాడు అననీయ దగ్గర. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భంలో చెప్పేది ఏమిటంటే, మనము యేసు నమ్మినటువంటి వారం కనుక మనం యేసు నామంలో ఏదైనా కానీ మనం ప్రార్థన చేయవచ్చు. అన్నిలు ఇవాళ తేలుకుంటున్నా, లేదా జ్వరం వచ్చినా బాగాలేదన్నా, వారికి నూనె రాసి ప్రార్థన చేసి యేసు నామంలోనే మనం ప్రార్థన చేస్తే విడుదల, స్వస్థత కార్యాలు జరుగుతాయండి. ఒక పాస్టరే కాదు, ఒక సంఘ పెద్దడే కాదు, ఎవరైనా కానీ ప్రేమైన దేని బిడ్డలారా, విశ్వాసిగా ఉన్నటువంటి ఎవరైనా కానీ యేసునామములోన మనం ప్రార్థన చేయాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పాత నిబంధనలో వచ్చేసి ప్రవక్తలకు, సేవకులకు,
ఆ యొక్క యాజకులు మాత్రమే యెహోవా నామమును ఇచ్చినాడు. ఈ పాత కొత్త నిబంధనలు వచ్చే తలకి విశ్వాసులకు ఎవరికైనా సరే దేవుని నమ్మిన యేసుక్రీస్తు ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా యేసు నామమును ఉచ్చరింపవచ్చు అనేసి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. చూడండి కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చినటువంటి వారికి జ్వరం వచ్చినా కానీ తేలుకుంటున్నా కానీ ఏదైనా కానీ వచ్చినా కూడా యేసు నామములో నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందండి. ఆమేన్, హల్లెలూయా. తలలోంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామమునకు నీకే వందనాలు ప్రభా. నీ వాక్యము ప్రభాసే విన్న వారిని అందరూ మీరే దీవించండి ప్రభాసయ. యేసు నామము గొప్ప నామము ప్రభాసయ. అవును ప్రభాస, ఈ లోకంలో నీ నామం గొప్పమైన గొప్పది ప్రభాసయ. నీ నామములు స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి ప్రభా. నీ నామములు ప్రభాస సూచక క్రియలు జరుగుతున్నాయి ప్రభా. నీ నామములు ప్రభాసయ దయ్యములను ప్రభాస వెలుగొడుచున్నాం ప్రభా. అందుని బట్టి నీకే వందనాములు ప్రభాసయ. ప్రతి ఒక్కరికి ప్రభాసి నీ నామమును అనుగ్రహించినారు ప్రభా. అందుని బట్టి నీకు కృతజ్ఞతారపణ స్తుతులు చెల్లించుకొని నమ్మం ప్రభా. అవును ప్రభాసయ, నేను నమ్మినటువంటి వారిని అందరం ప్రభాసి మీరు ఆస్వాదించి ప్రభాసయ. నీ మీరే ప్రభాసయ, మీరే ప్రభాసి జ్ఞాపకం చేసుకున్న ప్రభాసి అందరిని ఆస్వాదించమని అడుచున్నాను నా తండ్రి. విన్నటువంటి ప్రతి ఒక్క వాక్యం ప్రభాసయ సాతనుడు ఎత్తుకొని పోకున్నట్ల ప్రభాసయ, తమ యొక్క హృదయాల మీద ప్రభాసయ ఉంచుకొని లాగిన ప్రభాసయ, నీ మార్గంలో నడుచుకొని కొన్నటకు ప్రభాసి నీ ఆత్మను అనుగ్రహించమనడుచు. నజరాయుడ యేసుక్రీస్తు నామంలో అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రతమలు వేడుకొని చిన్నా నా తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వందనాలండి అందరికీ.